ఒక ఆమె గుడ్లు కొనడానికి ఆగి అతనితో బేరమాడింది. ఒక్కొక్కటి 5 రూపాయలన్నాడు. 6 గుడ్లు 25 రూపాయలకే కొంటానని, తప్పితే తాను కొనేది లేదని తేల్చి చెప్పేసింది. అమ్మా, మొదట వచ్చింది నువ్వే, ఇంతవరకు ఎవరూ రాలేదు నా వద్దకు, నీ ఇష్టం, ఎంతైనా ఇచ్చి తీసుకో అని విచారంగానే ఆ వృద్ధుడు చెప్పాడు. 25 రూపాయలిచ్చి 6 తీసుకొని ఒక విజేతలాగా అనుభూతి చెందుతూ వెళ్ళిందామె. ఆమె తన కారు ఎక్కి మధ్యలో స్నేహితురాల్ని కలుపుకుని ఇద్దరు హోటల్లో దిగి కొద్దిగా తిని ఎక్కువగా వదిలేసి 1400 రూపాయల బిల్లు అందుకున్నారు. బిల్లు చెల్లించి అంతకు 1000 రూపాయలు ఎక్కువగా ఇచ్చి క్యాషియర్తో సరికొత్త మార్పులను స్వాగతించమని సలహా చెప్పి మరీ బయటికి వచ్చారు. మరొక ఉదాహరణ మీకు చెబుతా వినండి. నాకు స్నేహితుడున్నాడు. అతడెప్పుడు రోడ్డు పక్కల దుకాణాలలో అసలు ధర కంటే ఎక్కువగానే ఇచ్చి కొనేవాడు. ఎందుకు ఇలా అనవసరంగా ఎక్కువ డబ్బు చెల్లించడం అని అడిగాను. అతడిచ్చిన జవాబు నన్ను ఆలోచింపజేస్తూ వచ్చింది. అతనిది గౌరవం అనే బట్ట కప్పిన ధార్మికత అని తెలుసుకున్నాను. అతడు ఇలా అన్నాడు, వారికి ఊరికే డబ్బు ఇస్తే వారి ఆత్మాభిమానం దెబ్బతినొచ్చు. ఈ విధంగా తాను పేదలకు సహాయం చేస్తున్నట్లుగా చెప్పాడు. ఈ 2 సంఘటనలు నీపై అన్వయించుకో. వృధా చేసే ఆహారం, టిప్స్ రూపంలో ఇచ్చే డబ్బు వృధాన పడుతుంది. అయితే అదే డబ్బు కూడబెట్టి పేదలకెందుకు ఇవ్వకూడదు? అడుక్కునే వారికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా పని ప్రారంభించి కష్టపడతారో అలాంటి వారికి ఇవ్వవచ్చు. యేసు చెప్పిన మాటలు వినండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మరి ఈ విషయాన్ని ఆలోచించి ఆ విధంగా కృషి చేద్దామా?